ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఎవరు నమ్మినా నమ్మకపోయినా జీవితంలో జరుగుతున్నది ఇదే పితృరుణ శాపం వల్ల మీ జీవితంలో ఇబ్బందులు చోటు చేసుకోబోతున్నాయి మీరు ప్రారంభించే ప్రతి పనిలో సక్సెస్ అనేది మీకు కలగడానికి ఆలస్యం ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే పితృరుణ శాపం అనేది మీకు ఏ విధంగా కలిగింది మరి పితృరుణ శాపం అంటే ఏంటి పితృరుణ శాపం ప్రభావం మీ పైన ఎంతవరకు ఉంటుంది పితృరుణ శాపం నుంచి సులభంగా బయటపడడానికి మీరు చేయవలసిన పరిహారాలేంటి ఏ విధంగా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే అందుకంటే ముందుగా మీరు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వృషభరాశికి చెందిన స్త్రీ పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని ఆస్వాదిస్తారు వృషభరాశి వారు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుట వ్యక్తి నుంచి కూడా ప్రేమను ఆశిస్తారు ఈ గుణం వల్ల వీరికి ప్రతిఫలం కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తూ ఉంటారు ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు వృషభ రాశి వారికి కష్టాలు భయపెట్టినా కూడా వీరిని కిందకి పడదొయ్యలేవు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుందని చెప్పవచ్చు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు వివాహానంతరం వీరి జీవితం బాగుంటుందని చెప్పవచ్చు వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచిని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధనాన్ని కూడా ఖర్చు చేస్తారని చెప్పవచ్చు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పనియందు అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు సాధారణంగా వారు సహనం ఎప్పటికీ కోల్పోరు వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాలి వారు ప్రేమకు లొంగిపోతారు వృషభరాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే దృఢ సంకల్ప కోపం గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తుల్ని కలిగి ఉంటారు అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు సంగీతం సౌందర్యం అంటే వృషభరాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం మొండితనం స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి వృషభరాశి స్త్రీలకు కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు దాని నుంచి చాలా వేగంగానే బయటపడతారు ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను వృద్ధులను చూసుకోవడంలో విఫలమైనందుకు మరియు తమను తాము రక్షించుకోవడానికి విడిచిపెట్టినందుకు వార్షిక ఆచారాలు అంటే సంవత్సరికం పితృకార్యాలు వంటివి ప్రాథమిక అవసరాలు వంటి వాటికి కట్టుబడి ఉండకపోవడం వల్ల లేదా వాటిలో విఫలమైతే కూడా ఈ రుణ శాపాలు తగులుతాయి ఇక రాశి వారికి రుణ శాపం కారణంగా ప్రతి విషయంలోనూ ఆటంకాలే ఏర్పడతాయి వీరు ఒక పనిని ప్రారంభించారంటే ఆ పని అనేది ముందుకు వెళ్ళదు ఏదో ఒక సమస్య అనేది విజృంభిస్తుంది వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం మరియు చిన్న విషయాలపై వాదనలు జరుగుతూ ఉంటాయి నిరంతరం అనారోగ్యం కారణంగా వ్యక్తి ఆర్థిక అలాగే శారీరక సమస్యలను ఎదుర్కొంటారు అంతేకాకుండా కుటుంబంలో ఆత్మహత్యలు ప్రమాదాలు వంటివి అసహజ మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది ఎక్కువ కాలం కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు నిర్వహించేందుకు ఆటంకాలు ఎదురవుతాయి అంతులేని పేదరికం వృషభ రాశి వారికి సంభవిస్తుంది ఉద్యోగం విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటారు కానీ నిర్ణయం దగ్గరే ఆగిపోతుంది అది ఆచరణలో పెట్టడం అస్సలు జరగదు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉంటారు కానీ ప్రమోషన్ రాదు మీకు అప్పగించిన పనిని మీరంతా శ్రద్ధగా సక్రమంగా చేసినా శ్రమకు తగ్గ ఫలితం మాత్రం రాదు ఆదాయంలో మార్పులు అనేవి చోటు చేసుకోవు ఎటువంటి ప్రమోషన్లు కూడా ఉండవు పితృ రుణ శాపం ఈ విధంగా మిమ్మల్ని వెంటాడుతుంది అలాగే ఖచ్చితంగా ఈ పని అయిపోతుంది అని చివరి వరకు వచ్చిన పనిని కూడా ఆగిపోయేటటువంటి పరిస్థితులు మీకు ఎదు ఎప్పుడో మీరు తెలిసి తెలియక చేసిన పనుల వల్ల ఆ శాపంతో మీరు బాధపడుతూ ఉంటారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీకు అనుకూలంగా మాత్రం ఉండదు అయితే మీరు ఇలా కూడా అనుకోవచ్చు మా తల్లిదండ్రులను మేము బాగా చూసుకుంటున్నాం కదా పితృరుణ శాపం అంటున్నారేంటి అని అనుకోవచ్చు ఈ జన్మలో మీరు మీ తల్లిదండ్రులకు ఏ లోటు లేకుండా చూసుకోవచ్చు కానీ పూర్వ జన్మలో మీరు తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోవడం కారణంగా మీకు ఈ శాపం అనేది తగులుతుంది అంతేకాకుండా ఒకవేళ మీరు చెయ్యకపోయినా మీ పూర్వీకులు కూడా చేసిన ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఈ విధంగా మీకు పితృరుణ శాపం అనేది వెంటాడుతుంది దాని కారణంగానే వ్యాపార పరంగా వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉండదు కుటుంబ సభ్యులకి మీకు మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తూనే ఉంటాయి సంతాన కూడా వాళ్ల వైపు నుంచి కూడా మీకు ఏదో ఒక సమస్య అనేది వస్తుంది అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్న చూపు చూడడం మీతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు రాక బాధపడుతూ ఉంటారు ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య ఇంకో సమస్య తర్వాత మరొక సమస్య ఇలా సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉంటాయి దాన్ని అధిగమించడం ఎలాగో తెలియక సతమతం అయిపోతూ ఉంటారు విద్యార్థులకు చదవడానికి కష్టంగా ఉంటుంది ఎంత ప్రయత్నించినా వారు ఉత్తీర్ణులు వివాహ సంబంధాలు ఎన్నో వస్తాయి ఓకే చేద్దామనేసరికి మళ్ళీ ఆగిపోతాయి రాజకీయ నాయకులకి కూడా పదవి వచ్చినట్లే వస్తుంది కానీ వెనువెంటనే చేజారిపోతుంది ఇలా ప్రతి విషయంలోనూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది దీనికి పరిష్కారం ఏమిటి అని మీరు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ పితృరుణ శాపం అనేది అనుకూలించదు మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు అనేవి ఎదుర్కొంటారు పితృరుణ శాపం నుంచి బయటపడాలన్నా ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల నుంచి విముక్తి పొందాలన్నా కూడా ప్రతి కార్యక్రమంలో తొందరగా ఫలితం పొందాలన్నా కూడా మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే సులభంగా ఈ పితృరుణ శాపం నుంచి బయటపడగలుగుతారు అలాగే మీ కలిగేటటువంటి బాధ నుంచి కూడా బయటపడతారు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాల కారణంగా మరియు మీ పూర్వీకులు చేసిన కర్మ ఫలితంగా మిమ్మల్ని శాపాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి అటువంటి శాపాల నుంచి మిమ్మల్ని బయటపడడానికి కొన్ని పరిహారాలు ఇప్పుడు తెలుసుకుందాం అవేంటంటే ప్రతి అమావాస్య రోజు బ్రాహ్మణులకు మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా మాకు డబ్బు అయిపోతుంది అనే బాధ లేకుండా భోజనాలు పెట్టండి పేదలకు కానీ వృద్ధులకు కానీ వీలైనంత సహాయం చేయండి డబ్బు రూపంలో కావచ్చు వస్తువు రూపంలో కావచ్చు ఆహారం రూపంలో కావచ్చు ఇలా నిరుపేదలకు ఏదో ఒక రూపంలో సహాయం చేయండి ముఖ్యంగా మీ సహాయాన్ని వాళ్లకు ఖచ్చితంగా అందించండి వాళ్లకు ఆహారం బట్టలు దుప్పట్లు దానం చేయండి అలాగే మర్రి చెట్టుకు క్రమం తప్పకుండా నీరును పోయండి మర్రి చెట్టు ఎక్కడున్నా సరే మీ సమీపంలో ఉన్నా లేదా మీకు దూరంగా ఉన్నా సరే ఎక్కడున్నా సరే మీరు వాటికి నీళ్లు పోయండి అంతేకాకుండా పక్షులకు కానీ జంతువులకు కానీ ఆవులకు కానీ కుక్కలకు కానీ మరియు ఆహారాన్ని కానీ పాలును కానీ ఇవ్వండి అలాగే దేవి కాళికా స్తోత్ర మంత్రాలను భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేసి పూజా మందిరంలో కూర్చుని ఇలా దేవి కాళికా స్తోత్ర మంత్ర జపాన్ని జపించడం ద్వారా మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి శాపాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు అలాగే రోజు ఉదయాన్నే సూర్యునికి నీటిలో నువ్వులను కలిపి ఆ నీళ్లను సూర్యభగవానుడికి సమర్పిస్తూ గాయత్రి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదవండి ఇలా చేయటం వల్ల మీరు పితృరుణ శాపం నుంచి చాలా తేలిగ్గా బయటపడగలుగుతారు సో చూశారు కదండీ వృషభరాశి వారికి పితృ శాపం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి అంతేకాకుండా వాటి నుంచి బయటపడడానికి వీరు చేయవలసిన పరిహారాలు ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీ మాత్రే నమ